షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటీస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జగీర్ గారు. నమస్తే. సరే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి దాదాపుగా 370 కోట్లకు సంబంధించి భారీ స్కామ్ జరిగింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన నిందితుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో దీనిపై అసలు ప్రజలు ఏమనుకుంటామన్నారు అంటే, నిజంగానే ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందా? అసలు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇది సిమెన్స్ కంపెనీకి మేము అప్పచెప్పాము, సో అసలైన నిందితులను వదిలేసి మమ్మల్ని పట్టుకుంటే ఏంటి, ఇక 10% మనం చేతి నుంచి ఖర్చు పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి దాని నుంచి చాలామందికి మేము విద్య నేర్పించే విధంగా ముందుకు వెళ్ళాము, శిక్షణ ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు అక్కడ జరిగిన తప్పిదం ఏంటి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాటల్ని జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు నిరంజన్ ప్రసాద్ అనే వ్యక్తి కాల్ చేశారు సార్. ఒకసారి ఆయనకు మళ్ళీ మనం రీకాల్ చేద్దాము. సార్, నిరంజన్ ప్రసాద్ గారండి? సార్ నమస్తే అండి, నేను నవీన్ సార్, సుమన్ టీవీ నుంచి. సార్, మీరు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి అక్కడ జరిగిన అవినీతి గురించి మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు కదా, అంటే నిజంగానే ఇప్పుడు వచ్చేసేసి మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా చెప్పారు అనే మాట? అవునండి, అవునండి. అది ప్రజల్లో, అసలు ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటా ఉన్నారు? నిజంగానే అవినీతి జరిగిందని భావిస్తా ఉన్నారా లేదా అనే దాని గురించి మనం మాట్లాడదామండి. మనతో జకీర్ గారు ఉన్నారు సార్, ఒకసారి జకీర్ గారితో మాట్లాడండి సార్. ఏం చేస్తారు చెప్పండి సార్? మీరు అంటే మామూలుగా ఏం చేస్తారండి ప్రస్తుతం? నేను ఇంతకుముందు టీటీడీ ఛానల్ లో చేశానండి, హైదరాబాద్. ఓకే ఓకే ఓకే, చెప్పండి. ఛానల్ తిరుపతిలో చేసిన, అంటే మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను సుమన్ టీవీలో. ఓకే, పొలిటికల్ ఇంటర్వ్యూస్ అంటే ఇష్టం. మీరు టీవీ 9లో ఉన్నప్పటి నుంచి నేను మీ న్యూస్ అనేది చూసానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన స్కామ్ సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సార్ సార్ ఏం లేదు, జగన్ గారు చూపించారు, శాఖలతో సహా చూపించారు. చంద్రబాబు గారి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళ నిన్న మార్నింగ్ అనుకుంటాను పిఎస్సి చైర్మన్ పై వాళ్ళు కేసీఆర్ ఉన్నారు కదా, ఆయన ఏమంటారంటే గుజరాత్ లో కూడా జరిగింది కదా, అక్కడ జరిగింది కదా అంటారు. ఎక్కడ జరుగుతుంది మనకి ఎందుకండి, మన దగ్గర జరిగిందా జరగలేదా? అవునండి, జరిగితే జరిగిందని చెప్పాలి, లేకపోతే లేదని ఖండించాలి. కానీ అక్కడ జరిగింది కదా, ఇక్కడ జరిగింది. అప్పుడు జగన్ గారు చేసినప్పుడు కూడా ఎన్నో స్కామ్లు జరిగాయి, అప్పుడు ఆయన నేవని నేవని అంటూ అన్నారు. ఏదైతే గవర్నమెంట్ సంబంధమే లేదు. ఓకే ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ సంబంధం ఉంది, అది వచ్చి చేరాయని 370 కోట్లు మళ్ళీ రిటర్న్ వచ్చాయని కూడా చెప్తున్నారు కదా. మళ్ళీ జమ కాలేదు కదా, గవర్నమెంట్ జమ కాలేదు, అది కాలేదు కాలేదు. విడుదల సహా చెప్పారు, సిఎస్ గారు ఏం రాశారు ఫైల్ మీద, చంద్రబాబు సీఎం గారు చెప్పారు కాబట్టి నిన్ను విడుదల చేయడానికి అనుమతిస్తున్నారు రాశారు. క్లియర్ కట్ గా ఉంది కదండి. క్లియర్ కట్ గా ఉన్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఎందుకు భయపడుతుంది చర్యలు తీసుకోవడానికి, అదే అర్థం కావట్లేదు. అంటే చంద్రబాబు అన్నిట్లో తన విషయాన్ని నింపాడు, అన్ని వ్యవస్థలో తన విషయాన్ని నింపాడు కాబట్టి ఎందుకైనా వేస్ట్ అని చెప్పి ఉత్తిగా ప్రజల్లో ప్రచారం చేసేసి వదిలేయడమేనా ఆయన్నిగా? అంటే మీరు కాదండి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దర్యాప్తు జరుపుతున్నాయి ఇష్యూలో, అవి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత, అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి కంక్లూజన్ వచ్చిన తర్వాత ఎవరు దీంట్లో కలిపినట్టు, ఎవరు ముద్దాయి ఏమిటి, ఎవరికి ఎంత వాటా ముట్టింది ఏంటని తెలుస్తుంది. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు మీరేంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉండగానే ఇప్పుడు అసెంబ్లీలో జగన్ మాట్లాడారని, లేకుంటే మంత్రులు మాట్లాడారని చెప్పి క్లియర్ మాట్లాడారు కదా. అవునండి, ఇప్పుడు కాదండి, ఇప్పుడు జగన్ గారు అప్పుడు తేలక ముందు ఏ త్రీ అనుకుంటూ ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు కూడా సేమ్ కదా సార్, డిట్టో కదా. A1, A2, A3 అంటే అది రిజిస్టర్ అయింది కదా సార్, కేసు రిజిస్టర్ అయింది అని జైలుకి వెళ్ళాడు 16 నెలలు. అవును, ఇప్పుడు అంటే A1, A2 అని పెట్టలేదా అంతే తప్ప, క్లియర్ కట్ అయితే ఆయన ప్రజల్లో ఈ పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు అనేది జనంలో ఒక టాక్ నడుస్తుంది. అవును సార్, అవును. రైట్, ఓకే. మీరు తిరుపతిలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా అండి? హైదరాబాద్ సార్, తిరుపతి జాబ్ మీద తిరుపతి పోయాను, అది అయిపోయింది అక్కడ కాంట్రాక్ట్. ఓకే, 60 ఏళ్ళ కాగానే వచ్చేసాను. ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకున్నానండి? అదే సార్, అదే ప్రజల్లో తేలుతుంది కదా, తేలింది కదా, వాళ్ళు డిఫెండ్ చేసుకుని అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంటున్నారు, కానీ ఇక్కడ జరిగిందా జరగదా చెప్పట్లేదు పై వాళ్ళకి. ఆయన పిఎస్సి చైర్మన్, ఇంకా పబ్లిక్ ఆయనకి ఇంకా తెలియాలి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అసెంబ్లీలో జరిగాయని ఆయనకు తెలియాలి. ఓకే, అంతే కదండి. అవునండి, అవును అవును, అది సార్.
ఓకే, నిరంజన్ ప్రసాద్ గారు మీరు లైన్లో ఉన్నాను సార్, ఒకసారి నేను జకీర్ గారితో మాట్లాడతాను. ఓకే సార్, మొత్తం మీద ఏంటంటే అప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా, సో వాళ్ళకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరికి తెలియకుండానే ఈ స్కామ్ జరిగి ఉంటుందా అని చెప్పేసి నిరంజన్ గారు అంటా ఉన్నారు. సో ఇది దర్యాప్తు దశలోనే ఉంది సార్, ఇంకా ఈడీ ఎంటర్ అయింది, అదేవిధంగా సిఐడి ఇక్కడ నుంచి నడుస్తూ ఉంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవంగా అవినీతి జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు మోడస్ ఆపరేండి అంట కదండి, ఏ ఇష్యూ అంటే మోడస్ ఆపరేండి అంటే మొత్తంగా ఆపరేషన్ జరిగిన పద్ధతి ఉంది కదా. అంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే గుజరాత్లో ఉంది ఈ సిస్టమ్, ఇట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్, అంటే నైపుణ్యం లేని వాళ్లకు వివిధ రంగాల్లో వాళ్లకు నైపుణ్యం వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి సెంటర్స్ ఉంటాయి కొన్ని చోట్ల, వాటికి సరే వాళ్ళ కరికులం ఉంటుంది, సిలబస్ ఉంటుంది, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు ఎవరికి ఎటువంటి స్కిల్ అవసరం ఉంది ఏంటి అంటే మ్యాన్ పవర్, స్కిల్ మ్యాన్ పవర్ని తయారు చేయడం అనమాట. సరే, కాన్సెప్ట్ ఈస్ గుడ్ కాన్సెప్ట్, బట్ అయితే ఇప్పుడు నిరంజన్ రెడ్డి కదా ఆయన, నిరంజన్ ప్రసాద్ ఆయన ఏం చెప్తున్నారంటే టీడీపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది కదా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మామూలుగా ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తి చైర్మన్గా ఉంటాడు. ఇప్పుడు ఏపీకి సంబంధించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పయ్యవల కేశవ్ ఉన్నాడు. పయ్యవల కేశవ్ ఈ మొత్తం ఇష్యూ మీద మాట్లాడుతూ గుజరాత్లో కూడా జరగలేదా అని ఏదో కామెంట్ చేశాడు. గుజరాత్లో జరిగినంత మాత్రాన ఇక్కడ అట్లా ఇట్లా జరగాలని ఉందా అని ఆయన అంటున్నాడు. సరే, ఆయన కాన్సెప్ట్ వేరు, చెప్పింది ఏంటంటే గుజరాత్ మోడల్ అని చెప్పారు అప్పుడే చంద్రబాబు ఉన్నప్పుడు, చెప్పింది ఏంటంటే ఇది గుజరాత్ మోడల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎస్ఎస్డిసి ఏదో ఉంది, అది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్గా పెట్టారు. దీనికి అప్పుడు సుబ్బారావు అనే ఒక వ్యక్తిని ఎండిగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏంటంటే సిమెంట్స్ అనే కంపెనీ నుంచి వీళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఈ స్కిల్ ఇవ్వడానికి సంబంధించిన ప్రొడక్ట్స్, సో వాటిని రప్పించడానికి సంబంధించి దాదాపు 371 crores తోటి ఒక అగ్రిమెంట్ జరిగింది. అయితే అగ్రిమెంటు జరిగిన తర్వాత అప్పటికే ఇది డిపిఆర్ లేదు, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, అట్లాగే టెండర్స్ లేవు, మళ్ళీ ఇవేం లేకుండానే అప్పనంగా ఆ సిమెంట్స్ అనే కంపెనీకి అప్పచెప్పారన్నది వచ్చిన ఎలిగేషన్. అసలు ఏ తేదీలలో ఇది ఈ దరఖాస్తు జరిగింది అనేది కూడా అది కూడా లేదు, అన్ని అస్పష్టంగానే ఉన్నాయి మొత్తం. ఆ దాంట్లో మోడస్ ఆపరేండి అంటే అదే, దాంట్లో ఎక్కడ కూడా ఒక కాంక్రీట్గా ఫలానా డేట్స్లో ఫలానా డిపిఆర్ అయింది, టెండర్స్ పిలిచారు, గ్లోబల్ టెండర్స్ పిలిచారు, పెద్ద అమౌంట్ కదండి 371 crores అంటే, మామూలు విషయం కాదు, కోటి రూపాయలు 3700 crores సంబంధించి సార్ మన తరపు నుంచి మీరు 10% పెట్టుకొని 90% మేము పెట్టుకుంటాం అన్నట్లుగా జరిగిన అగ్రిమెంట్ ఇది. కానీ వాళ్ళు ఏం పెట్టకముందే మన వాళ్ళు 10% పెట్టారు, అది ఇక్కడ అదే. ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చిన ప్రధానమైన అభియోగం ఏంటి అంటే ఈ డబ్బులో చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, మెజార్టీ డబ్బు అంతా కూడా వీళ్ళు కొట్టేశారు, ఎవరు తండ్రి కొడుకులు అనేది అభియోగం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అట్లాగే ఐటీ మంత్రిగా లోకేష్, వీళ్ళిద్దరికీ ప్రమేయం ఉంది, వీళ్ళిద్దరికీ తెలియకుండా జరిగే అవకాశం లేదు అన్నది జనరల్గా ఒక అభియోగం వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆల్రెడీ ఈడీ సిబిఐ ఐటీ వీళ్ళంతా ఎన్క్వైరీ చేస్తున్నారు, నలుగురిని అరెస్ట్ చేశారు, ఇంకా కేసు నడుస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమౌంట్ని షెల్ కంపెనీస్కి పంపించారనేది అభియోగం. షెల్ కంపెనీ షెల్ అంటే ఏమిటంటే డొల్లా అన్నమాట, అంటే యాక్చువల్గా అది ఉండదు, సూటింగ్స్ కంపెనీ అంటాం, అది ఒరిజినల్ అక్కడ ఉండదు, అది ఎక్స్వై జెడ్ ఏదో నెంబర్ ఇస్తారు, హౌస్ నెంబరు అక్కడేం ఉండదు అది. సో అటువంటి డొల్లా కంపెనీలకు పంపించడం ద్వారా మళ్ళీ ఆ బ్లాక్ మనీ ఇప్పుడు ఫెరా ఫెమా ఈ మనీ లాండరింగ్ అంటే అదే కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ ఇటువంటి ఇష్యూస్లో ఎంటర్ అయ్యేది అది. అదర్వైజ్ క్రిమినల్ కేసు అయితేనేమో సిఆర్పిసి ఐపిసి వాళ్ళు సిబిఐ వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనీకి సంబంధించిన లావాదేవీలు ల్యాండరింగ్ జరిగింది అంటే ఈడీ వస్తుంది. సో దీంట్లో ఈడీ కూడా ఇంటర్ఫేర్ అయింది, ఆల్రెడీ ఈడీ కూడా జోక్యం చేసుకుంది, ఈడీ దర్యాప్తు కూడా జరుగుతోంది, ఇది పెద్ద కేసు ఇది, దీంట్లో ఎవరెవరు వస్తారో ఫైనల్గానే తెలియదు. సరే, జగన్ అసెంబ్లీలో సుదీర్ఘంగా చెప్పాడు దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం ఎట్లా జరిగింది, ఎట్లా స్కామ్ ఏంటి అని చెప్పాడు. అట్లాగే ఈ కేసులో చంద్రబాబు నాయుడు జైలుకి పోవడం సాధ్యమని కొద్దిసేపటి క్రితమే ఐటీ మంత్రి అమర్నాథ్ కూడా, గుడివాడ అమర్నాథ్ కూడా మీడియాతో చెప్పాడు 1 hour క్రితం, ఇది చంద్రబాబు నాయుడు గ్యారంటీ వేయడం సాధ్యమని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలి అంటే జగన్ ప్రభుత్వము చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో అమరావతి రాజధాని సమయంలో జరిగిన ల్యాండ్ పూలింగ్ కేసుతో సహా అనేక అంశాలను ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటకు తీస్తూ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ దర్యాప్తు మొత్తంలో, అంటే అసలు అగ్రిమెంటు జరిపిన కంపెనీ ఏమో అసలు ఇది ఇన్వాయిస్ లేదు, ఆ తర్వాత
షెల్ కంపెనీస్ కి తరలించారు అని వాళ్ళు తర్వాత డినై చేశారు. సిమెంట్స్ వాళ్ళు కూడా అసలు అంటే వాళ్ళు మమ్మల్ని కూడా మోసం చేశారని మధ్యవర్తిని ఎవరు నేను అదే అంటున్నాను. అది ఇప్పుడైనా సరే లైజనింగ్ అని ఉంటుందండి వ్యవహారం. మళ్ళీ ఎప్పుడైనా ఒక కంపెనీ డైరెక్ట్గా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించాలనుకోండి, మధ్యలో ఎవరో మీడియేషన్ ఉంటుంది, దానికి ఒక మళ్ళీ ఏజెన్సీ ఉంటుంది, ఒక ఏజెన్సీ సమ్ అటువంటిది ఏదో ఏజెన్సీకి అప్పుడున్న టీడీపీ ప్రభుత్వానికి మధ్యలో సంబంధాలు ఉన్న కారణంగా ఈ డబ్బుని మొత్తం గోల్మాల్ చేశారు. అందులో మొత్తం అమౌంట్ ఎంత గోల్మాల్ అయిందో మనకు తెలియదు. దాదాపుగా 370 అంటే కనీసం 300 కోట్లకు పైగా మొత్తం కృష్ణార్పణం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒక్కొక్కటి వెలిగి తీస్తున్న క్రమంలో ఇప్పుడు అవి స్పీడ్ అందుకున్నాయి. సో ఈ కేసు ఈ ఎలక్షన్స్ లోపు ఎటువంటి మలుపు తీసుకుంటుంది? నిజంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడుగా లేదా లోకేష్ ప్రధాన నిందితుడుగా ఇందులో పేరు వస్తుందా రాదా అనేది చూడాలి. ఓకే ఓకే. హలో నిరంజన్ ప్రసాద్ గారు విన్నారండి? విన్నాను సార్. కానీ అతను మాత్రం జైలుకి వెళ్ళేది కల్లా, ఎందుకంటే అతను తేలినా కూడా అతను ఏదో ఎందుకంటే అతను వ్యవసాయం మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేశాడు కాబట్టి అది జగన్ అది ఎవరి అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ తండ్రి కొడుకుల్ని జైలుకి పంపడం అనేది కల్లా. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనము ఈ అంశం గురించి తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే సార్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా ఇంత విజువల్గా మీకు చూపిస్తూ ఉన్నా కూడా, ఎందుకంటే భయం ఏంటి ఆయన అరెస్ట్ చేయలేము అని, ఇది కోర్టు వరకు వెళ్ళినా నిలబడదు అని చెప్పేసి భయపడే ఆయన టచ్ చేయలేకపోతా ఉన్నారా అని చెప్పేసి కూడా ఈయన మనకి కాల్ చేసే ముందు మాట్లాడినప్పుడు, అంటే ఇది కొద్దిమందిలో ఉన్న అభిప్రాయం అండి. ఇప్పుడు చెప్పే మాట కూడా ఆయన ఫోన్ పెట్టేసేటప్పుడు ఆయన అసలు అరెస్ట్ చేయడము అనేది కల్లా అండి, ఎందుకంటే ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసేస్తాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోతా ఉన్నారు. కానీ అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు గ్రహించాల్సింది కూడా, నిజంగానే ఆయన హస్తం ఉంది, ఆయన ప్రమేయం ఉంది అని అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు సంస్థలు అయితే ఎంటర్ అయ్యాయి. సో మరి ఇక్కడ వీళ్ళు అభిప్రాయపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంతో మంచి సఖ్యతనే ఉంది. సో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంతో మరి ఆ పని కాలేదు అనుకున్నప్పుడు కేంద్రం కూడా ఎంటర్ అయింది కాబట్టి మరి మోదీ గారు కూడా సహాయాలు అందితే ఆయన అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అరెస్ట్ అనేది కాదు ఇంపార్టెంట్, సో నిజంగా వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది అయితే వాళ్ళు చూస్తారు. సో పూర్తిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అండి ఇందులో? ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఏ ఉందా లేదా, ఉంటే ఎంత శాతం ఉంది అన్నది ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మాత్రం బయటపడుతుందండి. అది ఇప్పుడైతే ఒక 60-70% ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా రిమైనింగ్ 20-30% ఇన్వెస్టిగేషన్ ముగింపులో ఉన్నా కూడా ఫైనల్గా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నిరంజన్ ప్రసాద్కి అంటే ఇప్పుడు మనతో మాట్లాడిన సామాన్యుడికి అంటే మన సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రాంలో నిరంజన్ ప్రసాద్ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు అర్జెంట్గా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైల్లో పడేయాలి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఇది ప్రాసెస్ లో ఉంది. ఆయన అది ఆయన కోరికనా లేకపోతే ఆయన అభిప్రాయమా లేకపోతే అంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రవేశపెట్టారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయరు అంటాడు ఆయన. శాసన వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు, సో బ్యూరోక్రసీ వేరు, ఇవన్నీ రకరకాల రంగాలు ఉన్నాయి. దేనికి దానికే పరిమితులు పరిధులు అనేవి రాజ్యాంగం వాటిని చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. అంత మాత్రం చేత ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు అంటే పడదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ స్కామ్లో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి మీరు తీసుకుపోయి చంద్రబాబు లోపడేసేయండి అంటే పోలీసు తీసుకెళ్ళి లోపడేసేస్తారు, ఉండదు కదా. అంటే మరి గతంలో ఇట్లా చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పైన ఎవరో ఒక లెటర్ రాసినంత మాత్రాన తీసుకెళ్లి ఆయన జైలు వేసేసి ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేశారు. ఇప్పుడు కూడా ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి, కొట్టేయలేదు, ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు జగన్ కేసు ఎంటైర్లీ డిఫరెంట్ అండి. జగన్ కేసు ఏమిటి అంటే అది పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్, అంటే రాజకీయంగా అప్పుడు సోనియా గాంధీని ధిక్కరించిన కారణంగా ఆమె మాట వినని కారణంగా ఆమె ఆదేశాలతో ఈడీ సిబిఐ వాళ్ళు రంగప్రవేశం చేసి రాజకీయంగా జగన్ పైన పగ ప్రత్యాకారాలు తీసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దర్యాప్తు సంస్థల ద్వారా. అందువల్ల ఆయన ఆ కేసులలో A1 A2 సంథింగ్ ఏదో పెట్టారు. 15 ఏళ్ళు జైల్లో కూడా చంద్రబాబు జైల్లో కూడా ఉన్నాడు జగన్. ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కూడా చాలా వచ్చాయి. అప్పుడు షెల్ కంపెనీల ఇష్యూస్ వచ్చినాయి, ఇష్యూ వచ్చాయి, ఇంకా చాలా ఇష్యూస్ వచ్చాయి. ఇది మొత్తంగా సరే జగన్ సంబంధించిన కేసు కంప్లీట్లీ డిఫరెంట్ అది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం తవ్వి అసలు జగన్ను అప్పుడు లోపడేశారు కానుక ఇప్పుడు ఈయన లోపడేయచ్చు కదా అని ఒక
మామూలు వ్యక్తి మాట్లాడేంత మాత్రం కుదరదండి దీనికి. అదే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, అసలు ఇప్పుడు ఎంక్వైరీ దశలోనే ఉంది కాబట్టి అసలు నిజానిజాలు ఏంటి, నిజంగానే అక్కడ అవినీతి జరిగిందా ఈ మాట అంటా ఉన్నప్పుడు మన కింద కమెంట్స్ కూడా మనం చూస్తా ఉన్నాండి. ఆల్రెడీ ఒక వీడియో మనం చేసాము కాదండి. సో వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆయన ప్రూఫ్లతో సహా అసెంబ్లీలో చూపించారు కదండి, మళ్ళీ మీరు ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి హెడ్డింగ్ ఎట్లా పెడతారు అంటా ఉన్నారు. సో ఆధారాలు చూపించినంత మాత్రాన అవే పూర్తిగా నమ్మవలసిన పని లేదు ఈడీ కావచ్చు లేదంటే పోలీస్ వ్యవస్థ కావచ్చు న్యాయస్థానాలు కావచ్చు. అంతే కదా, ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా మనం ఒకళ్ళను తను ఈ కేసులో అక్యూజ్ కూడా అన్నారు లేదు అంటే కేసు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు కూడా నిందితుడే, నేరస్తుడు కాదు. నేరస్తుడు అనేది కోర్టు తేల్చాలి. జగన్ ఇప్పటికీ 13 ఏళ్లుగా నిందితుడుగానే ఉన్నాడు, కేసులో బెయిల్ పైన ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబును అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏమంటారంటే జగన్ అర్జెంటుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు కదా, ఆ బెయిల్ రద్దు చేయాలి, జగన్ తీసుకెళ్లి జైలు పారేయాలి అంటారు వాళ్ళు. అట్లా కాదు కదా, ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ కోరికలు తీర్చడానికి చట్టాలు ఉండవు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగానే చంద్రబాబు నాయుడుకు లోకేష్కి ఈ కేసుతో సంబంధం ఉంటే ఆ డబ్బు లావాదేవీల్లో వీళ్ళకు కూడా ముడుపులు ముట్టి ఉంటే గ్యారంటీగా వాళ్ళు నిందితులుగా తేలే అవకాశం ఉంది, వాళ్ళను వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జగన్ కానీ మరొకరు కానీ స్పేర్ చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక మనం చాలా ఇంపార్టెంట్ ఆలోచించాల్సింది, ఒక 1 ఇయర్ కూడా లేదు ఇక్కడ ఎలక్షన్స్ టైం. ఈ 1 ఇయర్ లోపు ఈ ఇటువంటి 1-2 స్కామ్స్కు సంబంధించిన ఇష్యూలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడును లోకేష్ను వీళ్ళని ఆలోచిస్తారనుకున్నాం. అప్పుడు టీడీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా జగన్ ఎందుకు ఆలోచించాడు అనుకుందాం మనం. సో అతని డౌట్ కూడా అదే, 100% డౌట్ కూడా అదే. జస్ట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇందులో వీళ్ళ పాత్ర ఉంది, ఆ 371 కోట్లు నొక్కేశారని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అన్నట్లు కనపడుతుంది, అరెస్ట్ చేయడం కాదు అక్కడ. అంతే, ఓకే, అంటే డ్యామేజ్ చేయాలి టీడీపీని. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్కామ్స్ జరుగుతూ ఉంటాయి, అనేక స్కామ్స్ లో ఇదొక స్కామ్ అని చెప్పడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు, దాదాపు అందులో సక్సెస్ కూడా అయిపోయాడు. ఓకే, చూద్దాం సార్ ఏంటంటే దీనికి సంబంధించి. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఎంటర్ అయింది కాబట్టి పైగా 4 అరెస్ట్ కూడా కాబట్టి దీని దర్యాప్తు స్పీడ్ కూడా పెంచే విధంగా ఉంటుంది. చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా రాబోతుంది. థ్యాంక్ యూ అండి.